రాజకీయం అంటే ఇది చంద్రబాబు బీజేపీలకు ఒకేసారి షాక్ ఇచ్చేలా జగన్ మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మధ్య కాలంలో రాజకీయ దాడులు తీవ్రమయ్యాయి ఇటీవలి కాలంలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా సగిరేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధమైన అనంతరం జగన్ సర్కార్పై మతపరమైన విమర్శల తాకిడి ఉధృతమైంది అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన అనంతరం దేవతా విగ్రహాల విధ్వంస ఘటనలు కొనసాగాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో వెండి సింహాల ప్రతిమల చోరీతో మరింత ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి వరుసగా చోటు చేసుకునే అంతర్వేది ఘటన విగ్రహాల విధ్వంసం వెండి సింహాల ప్రతిమల చోరీ ఘటనల పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు చలో అమలాపురం ఆందోళనను చేపట్టారు అంతర్వేది ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణకు ఆదేశించినప్పటికీ నిరసన జ్వాల చల్లారలేదు ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై హిందువుల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమవుతోందని భావిస్తోన్న తరుణంలో వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేతకు గురైన దేవాలయాలను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం రెండు వేల పదహారులో కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలోని పలు దేవాలయాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది భక్తులతో పూజలో అందుకున్న అనేక విగ్రహాలను మున్సిపాలిటీ వాహనాల్లో తరలించిన ఘటన పట్ల హిందువులు మండిపడ్డారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భాగస్వామిగా ఉండడం పట్ల అప్పట్లో బీజేపీ నేతలు ఎవరూ దీనిపై నోరు మెదపలేదనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు అప్పట్లో ఎదురైన విమర్శలను చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు పైగా కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చే భక్తుల రాకపోకలు అడ్డంకిగా ఉన్నాయని రోడ్ల విస్తరణలో భాగంగా వాటిని తొలగించాల్సి వచ్చిందని చెప్పుకుంది అప్పటి ప్రభుత్వం వాటిని పునర్నిర్మించాలని జగన్ సర్కార్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ఆ ఆలయాలను కూల్చిన చోటే నిర్మిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది విజయవాడ శివార్లలోని గొల్లపూడి సూరాయపాలెం వద్ద పది ఎకరాల్లో ఆలయాలను పునర్నిర్మించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు దీనికోసం ఇప్పటికే సూరాయపాలెం వద్ద పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం డీనోటిఫై చేసిందని తెలుస్తోంది దీనికోసం ఓ ఐఏఎస్ అధికారి సారథ్యంలో ప్రత్యేక కమిటీని నియమించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు ఆలయాల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను దేవాదాయ శాఖ పరిధిలోని సర్వశ్రేయో నిధి నుంచి సేకరిస్తారని చెబుతున్నారు దేవాలయాలను పునర్నిర్మించడం ద్వారా రాజకీయంగా మతపరంగా వెల్లువెత్తుతోన్న విమర్శలకు తెర అవుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి డబుల్ చెక్ పడినట్టు అవుతుందని అంటున్నారు ఆయా దేవాలయాలను ఎందుకు పునర్నిర్మించాల్సి వచ్చిందనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుందని చంద్రబాబు హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాల అంశం మరోసారి తెరమీదికి తీసుకొచ్చినట్టు అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది